హలో అండి, అందరికీ నమస్కారం. ఐ మణితో పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. సండే మార్నింగ్ అండి, టైం వచ్చేసి 7:00 అయింది. సో ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇంకా తర్వాత అయితే లేచేసి ఇంకా వాకిలంతా కూడా కడిగేసుకొని ముగ్గు అయితే పెడుతున్నాను. సండే అయినా మండే అయినా ఒక్కొక్కసారి లేట్గా లేచినా కానీ ఇంటి ముందు కడిగి ముగ్గు పెట్టకపోతే అస్సలు మంచిగా అనిపించదండి. మనసు అసలు ఉండలేదన్నమాట. ఈవినింగ్ వరకు ఏదో తక్కువైంది, ఏదో తక్కువైంది, మనసు ప్రశాంతంగా అనిపించదు. అది అలవాటు అయిపోయిన పని కదా. సో అలాగనమాట. ఇంకా వాతావరణం ఏంటంటే నైట్ ఫుల్ వర్షం పడిందండి. పైన బట్టలు వేశాను. రెగ్యులర్గా ఏంటంటే ఈ మధ్య మార్నింగ్ తీసుకొస్తానన్నమాట, కాకపోతే ఇంకా మర్చిపోయాను. అంతకుముందు రోజంతా కూడా ఈవినింగే తెచ్చేసేదాన్ని. సరే బాగుంది కదా క్లైమేట్ అని చెప్పేసి బట్టలు అయితే తీసుకురాలేదు. సడన్గా నైట్ 11:30 అట్లాంటప్పుడు సౌండ్ వస్తూ ఉండింది అనమాట. ఏంటో వర్షం పడుతుంది, బట్టలన్నీ తడిచిపోయాయి అని చెప్పేసి అనుకున్నా. సో అంతా నీట్గా కంఫర్ట్ పెట్టి చాలా నీట్గా చేశానండి. కొన్ని వాష్ చేయాల్సిన ఉన్నాక అన్నీ వాష్ చేయించాను. సో అలాగ అయిపోయిందనమాట. ఏం చేద్దాం, ఇంకా అలాగ వదిలేశాను. ఇంక మిగిలిన బట్టలు అయితే ఉంటే వాటిని అయితే మిషన్లో కూడా వేశాను. వాటిని తీసుకొచ్చి కొంచెం కంఫర్ట్ పెట్టి మళ్ళీ ఆరేసాను అనమాట. ఇప్పుడైతే కొంచెం తెరపగా ఉంది అండ్ ఎండ కూడా వచ్చేలాగా ఉంది. సో ఇంకా చాలామంది అడుగుతారనమాట, కొంతమంది ఎందుకు రోజు రంగులు పెడతారు అని చెప్పి. అంటే రోజు ఎందుకు పెడతాను అంటే నాకు మామూలుగా ప్లెయిన్గా వేస్తే నచ్చదండి, కొంచెం ఇట్లా నిండుగా కనిపిస్తేనే బాగా అనిపిస్తుంది అనమాట. చిన్నగా వేసినా కానీ కొంచెం కలర్స్ అవి పెడితే అట్రాక్టివ్గా ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి అలా పెడుతూ ఉంటాను. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఈ మొక్కల దగ్గర కొంతసేపట్లాగైతే టైం స్పెండ్ చేస్తానన్నమాట. మార్నింగ్ లేచి ఇంకా వెంటనే ఇంట్లో పనులతో పాటు ఇక్కడ కూడా ఒక 10 నిమిషాలు అట్లీస్ట్ టైం గడుపుతానండి బయట ఈ మొక్కలు చూసుకుంటే. అండ్ మనకు కూడా ఏంటంటే రోజులో కొంచెం సేపు అయినా కానీ ఆ చల్లటి గాలి కానీ ఎండ కానీ తగిలితేనే మన బాడీ బాగుంటుంది. సో ఇంకా ఈ మల్లె చెట్టు అయితే ఈ మధ్య ఆకు తీసేశానండి, బాగా చిగురులు వస్తున్నాయి. ఇంకా ఒక్క ఫ్లవర్ పూసిందనమాట, మంచి స్మెల్ వస్తూ ఉంటే దాన్ని తీసి అలా తలలో పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో ఇంకా అయితే ఇంట్లో పనులు అయితే ఒక్కొక్కటిగా అవుతున్నాయి. నేనైతే ఇప్పుడే ముగ్గు పెట్టేసి కొంతసేపు అలా బయట కూర్చుందాం. బయట క్లైమేట్ అంతా కూడా చల్లగా ఉందండి, వర్షం పడిందనమాట. నిన్న కూడా ఫుల్గా 2 డేస్ నుంచి వర్షం పడుతుంది. సో దాంతోపాటు నిన్నంతా ఎండ లేదు, ఈరోజైతే లైట్గా ఎండ వస్తుంది. మిషన్లో బట్టలు అవన్నీ వేసేసి ఇంకా ముగ్గు పెట్టేసి జస్ట్ ఇలా కూర్చున్నా. ఈరోజు సండే కదా, కొంచెం రిలాక్సింగ్గా అనిపించింది అనమాట. కొంచెం లేట్ అయిందిలేండి, కరెక్ట్గా 7:00 అట్లా లేచాము. నార్మల్గా అయితే ఈ మధ్యకాలంలో 6:30, 6:15 అట్లా లేచేస్తున్నాము. కొంచెం రెగ్యులర్ దానికంటే ఇంతకుముందు 2 వరకు అట్లా వర్క్ చేసేదాన్ని కదా. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎర్లీగా 11:30 అట్లా కంప్లీట్ చేసేసుకొని పడుకుంటూ పోతున్నాం అనమాట. సో దానివల్ల ఏంటంటే మార్నింగ్ మెలకు వస్తుంది. మనం నైట్ పడుకునేది ఎర్లీగా పడుకుంటే మార్నింగ్ ఆటోమేటిక్గా లేవచ్చు. సో ఇంకా నుంచి ఇంకా కొంచెం పొద్దున్నే లేస్తేనే పనులన్నీ కూడా మేనేజ్ చేసుకోగలమన్నమాట. ఈ మొక్కల దగ్గర అలా కూర్చుని ఉన్నాను, కొంచెం మనసు అది బాగాలేకపోతే కూర్చుని ఉన్నాను అనమాట ఆలోచించుకుంటూ. సో నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ ఈ చెట్టుని అంటే నేను కొన్ని కొత్త మొక్కలు కూడా తెచ్చాను కదా పెడదాము అంటే ఈ చెట్టు రావట్లేదండి, ఎండిపోయింది మందారం చెట్టు. సో ఇంకా ఇది కూడా కొంచెం ఏదో కొంచెం జీడ జీడగా మొత్తం పురుగులు వచ్చేసింది అనమాట. కానీ ఫ్లవర్స్ అయితే పూస్తూ ఉంది. ఇంకా నాన్న వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తామన్నారు అమ్మ వాళ్ళు. ఇంకా వాళ్ళు వస్తే ఇవన్నీ నీట్గా తీసేసి మొక్కలు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మల్లె చెట్టు ఇవన్నీ కొంచెం పొదలు పొదలుగా అయిపోయాయి. ఇంకా వాటన్నింటినీ నీట్గా సెట్ చేసుకొని కొత్త మొక్కలు అయితే నాటుకోవాలన్నమాట. నేను ట్రై చేశాను, నా వల్ల అయినంతవరకు ఇక్కడ ఒక మల్లె చెట్టు నాటాను. సో ఇంకా నా వల్ల ఇవన్నీ రావట్లేదు, ఇవి పీకితేనే నేను నెక్స్ట్ మొక్కలు వేసుకోగలను. ఇంకా అందుకని చెప్పి వదిలేశాను. సో ఇంకైతే వెళ్ళి లోపలికి కాఫీ అయితే పెట్టేసుకోవాలన్నమాట. పిల్లలు అయితే పడుకోబెట్టేశాను, లేపలేదు వాళ్ళని. తర్వాత అయితే ఇంకా ఇంట్లోకి వచ్చేసి బట్టలన్నీ ఫోల్డ్ చేసి పెట్టున్నామండి. ఇంకా వీటిని అయితే నీట్గా సర్దేసుకోవాలి. కర్టెన్స్ అవి ఉతికేసున్నాను అనమాట, ఇంకా వైట్వి. ఎలాగో ఈ బట్టలు మాత్రం నేను తీసి పెట్టాను, ఇవి రోజుటి కాదులేండి, నిన్న మడతేసి పెట్టాను. ఇంకా వీటిని అయితే సర్దలేదు, అలాగే పెట్టేశాను ఆ సోఫాలో. ఇంక ఇప్పుడైతే కొంచెం ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట. పిల్లలవి అండ్ కొన్ని కర్టెన్స్ అవి చేంజ్ చేసుకొని ఇంకా అవన్నీ కూడా వాష్ చేసుకున్నాం అనమాట. ఇవి హ్యాండ్ వాష్ చేసుకుంటేనే బాగుంటాయి. మిషన్లో అయితే వేయనండి, లాస్ట్ టైం ఒక 2-3 సార్లు వేశాను,
అది కూడా ఏంటంటే ఆ రింగ్స్ ఉంటాయి కదా వాటిని ఫోల్డ్ చేసి వేసానన్నమాట. ఇంకా దాని తర్వాత అయితే అవి కొంచెం అయినా కానీ పాడైపోయాయి. ఇంకా అప్పటి నుంచి అయితే హ్యాండ్ వాషే చేసుకుంటున్నా, అంటే కొంచెం పనులు తొందరగా అవుతాయి కదా మనకి ప్రాబ్లం లేనప్పుడు ఏమవుతుందిలే అని చెప్పి వేసాను, కానీ అవి అలా కూడా డ్యామేజ్ అయ్యాయి అన్నమాట. ఇంకా అందుకని అప్పటి నుంచి అయితే వెయ్యను, నార్మల్గా హ్యాండ్ వాషే చేసుకుంటూ ఉంటాను అనమాట. మంత్లీ వన్స్ అలాగ మనం చేసుకుంటూ ఉంటాం కదా, అలాగా ఇంకా పిల్లలవి నావి, లౌక్యవి నావి అనమాట. ఒక్కొక్కరి ఒక్కొక్క టైం వేస్తూ ఉంటానండి. సో అలాగా సపరేట్ చేసుకోవడం వల్లనే నీట్గా అనిపిస్తుంది. పిల్లలు కూడా పెద్ద అయిపోతున్నారు, స్కూల్ నుంచి వచ్చేలోపు బాగా మాసిపోతూ ఉంటాయి కదా, అందుకని ఎవరి వాళ్ళకి సపరేట్గా వేసాను అంటే సరిపోతుంది అనమాట. అన్నీ అయితే కలిపి వేయట్లేదు, సపరేట్ సపరేట్ వేసేస్తూ ఉంటానమాట. ఇంకా తర్వాత అయితే ఇవన్నీ కూడా లోపల సర్దేసుకుంటున్నాను. లాస్ట్ మంత్ పిల్లలు ఊరికి వెళ్ళినప్పుడైతే ఇల్లు కొంచెం అంటే ఎక్కువ పని ఉండేది కాదు కదా, సో ఆ టైంలో అయితే ఒక్కొక్కటిగా సర్దుకుంటూ వచ్చానండి. నేను చాలా అనుకున్నాను అనమాట ఈ కబోర్డ్స్ ఉండటం వల్ల మనకి పని తగ్గిపోతుంది, సో నీట్గా ఉంటాయి, అన్ని బట్టలు కూడా లోపల పెట్టుకుంటాం కాబట్టి అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈ కబోర్డ్స్ లేకుండా ఉంటేనే బాగుంటుంది అనిపించిందండి, నిజంగా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లోపల ఏంటంటే కొన్ని కొన్ని అన్నీ కూడా ఎలా అంటే ముక్క వాసన అంటే బూజు వాసన వస్తుంది కదా, అలా అదొక స్మెల్, నాకేమన్నాలో తెలియట్లేదు కానీ ఆ స్మెల్ వచ్చేస్తున్నాయండి. మనం రెగ్యులర్గా వాడేవంటే ఓకే వాడుతూ ఉంటాము, వాష్ చేస్తూ ఉంటాము, తీస్తూ ఉంటాము, బట్ బెడ్షీట్స్ ఇంకా కొన్ని కొన్ని డ్రెస్సెస్ ఇవి ఉంటాయి కదా, సో ఈ డోర్స్ అవి క్లోజ్ చేయడం వల్ల చాలా స్మెల్ వచ్చేసాయండి. ఇంకా వాటన్నింటినీ కూడా పిల్లలు ఊరికెళ్ళిన తర్వాత వన్ బై వన్ వాష్ చేసుకుంటూ వచ్చి అన్నీ సర్దుకున్నాను. ఈ పిల్లల ర్యాక్స్ అయితే పట్టించుకోకండి, అవి వాళ్ళే లాగేస్తూ ఉంటారు ఈవినింగ్ టైంలో, పిల్లలే స్నానం చేసేసి పిల్లలే సర్దేస్తూ ఉంటారు. ఇంకా అంటే వాళ్ళే పెట్టుకోవడం వాళ్ళే తీసుకోవడం అలా చేస్తూ ఉంటారు అనమాట. దానివల్ల ఇంక వాళ్ళవైతే మనం ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసినా కానీ మన వల్ల అయితే కాదు. ఇంకా నాకు కావాల్సినవి బెడ్షీట్స్ ఇవన్నీ అయితే సర్దుకున్నాను అనమాట నాకు వీలైనంత వరకు. అండ్ ఇంకా కొన్ని కొన్ని అయితే పెండింగ్ ఉన్నాయండి, ఇవన్నీ కూడా నా డ్రెస్సెస్ కలెక్షన్ ఆ పైన ర్యాక్ వరకు నేను తీయలేదు, అవి కూడా నాకు తెలిసి బాగా స్మెల్ వచ్చేసి ఉంటాయి. సో ఒకప్పుడు ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలంటే ఎంత ఇష్టమోనండి, ఇప్పుడు ఎలాగెళ్ళినా ఎంత బయటికి వెళ్ళినా కానీ ఈ కాటన్ నాకు కంఫర్ట్ కావాలి అంటున్నాను. ఒకప్పుడు ఏంటంటే కొత్త కొత్త డ్రెస్సెస్ కొత్త కొత్త మోడల్స్ ట్రై చేయాలనిపించేది, కానీ ఇప్పుడు కంఫర్ట్ ఉంటే చాలు అనేలాగా ఉంటుంది అనమాట. ఎలా అయినా కానీ నార్మల్ డ్రెస్సెస్ వేసుకొని బయట తిరుగుతూ ఉంటాను. అసలు ఆ డ్రెస్సెస్ తీసుకోవడం ఎన్నో ఇయర్స్ అయిపోయింది, వాటిని కూడా చూసుకొని బయట అయితే కొంచెం వాటర్లో అయినా పెట్టుకొని దాని తర్వాత అయితే ఎండలో వేయాలి. ఇంకా నైట్ అవి ఫ్రూట్స్ అవి తీసుకొచ్చాను, ఇంకా టేబుల్ క్లీన్ చేస్తే అవన్నీ కిచెన్లో ఉన్నాయన్నమాట, అవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేశాను. ఇంకా ఇంట్లో చిమ్మడం అదంతా అయిపోయిందండి. దాని తర్వాత అయితే ఇక్కడ కాఫీ కలుపుకుంటున్నాం అనమాట. మీకు తెలిసిందే కదా కాఫీ అయితే రోజు ఏం పెట్టరులండి, అప్పుడప్పుడు సురేష్ గారు పెడుతూ ఉంటారు. ఈరోజు అయితే మా ఋత్విక్ బాబు వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. పాలు అయితే బాగా కాగిపోయాయి, ఇంకా కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా నేను కూడా కాఫీ అంటే మనకి సుజాత ఉంది కదా, తనకి సుజాత అంటే రీసెంట్గా మనకి ఒక అమ్మాయి హెల్ప్ చేయడానికి వస్తున్నారండి ఇంట్లో, తన పేరు అనమాట. అందుకని తను చిన్నగా అంటే ఈక్వల్ టు మన ఏజ్ అనుకోండి, అలా ఉండేసరికి నేను ఇంకా నేమ్ పెట్టి పిలుస్తున్నా. ఇంతకుముందు ఏంటంటే ఎలా పిలవాలన్నా కానీ భయం వేసేది, ఏంటి పని మనిషి అంటున్నా. అంటే స్టార్టింగ్లో మనకు అంత మెచ్యూరిటీ లేదులేండి, ఏదంటే అది వాగిస్తూ ఉండేదాన్ని. అప్పట్లో మాట్లాడేదాన్ని అనమాట, నాకు ఎలా అనిపించిందో అలా మాట్లాడేదాన్ని. అండ్ చాలామంది ఏంటంటే ఇలా అనకూడదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు నేనేం చెప్పాలి, హౌస్ హెల్పర్ అన్నా కానీ అబ్బో అంటారు. సో ఏదోలండి, ఇంకా నేమ్ పెట్టయితే పిలుస్తున్నా, ఎవరేమనుకున్నా పర్లేదు, నేను ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడతాను. నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, ఎవరిష్టం వాళ్ళది, మనం ఏం చేయలేం కదా. సో అదనమాట, ఇంకా తనకి అయితే నేను కలుపుతున్నాను, సురేష్ గారు అయితే నాకు కలుపుతున్నారనమాట. సో అదొక ఫీల్ అండి, మనమేమి ఇన్ని పనులు చక్క పెట్టుకొని మనం కాఫీ కలుపుకోలేకైతే కాదు, సో అదేదో వాళ్ళ చేత చేయించుకున్నాం, ఇన్ని చేసి పెడుతున్నాం కదా వాళ్ళకి, వాళ్ళ చేత అట్లీస్ట్ ఈ చిన్న పని చేయించుకుంటే అదొక తృప్తి అనమాట వైఫ్కి. ఆల్మోస్ట్ అందరికీ అలానే అనిపిస్తుంది, కానీ కొంతమందికి చేసే వాళ్ళు ఉంటారు, కొంతమందికి చేయని వాళ్ళు ఉంటారు. కాకపోతే ఈ రోజుల్లో నేను చూసినంత వరకు కూడా చాలా వరకే సపోర్ట్ చేస్తున్నారండి. కొంతమందికి ఇంకా అలా ఉంటుందిలేండి, హస్బెండ్ అండ్ వైఫ్ అన్న తర్వాత కొన్ని ప్లస్లు ఉంటాయి, కొన్ని మైనస్లు ఉంటాయి, ఎంత మంచి వారికైనా ఎంత చెడ్డ వారికైనా సిచ్యువేషన్స్ అలాగా. సో మీలో ఎంతమందికి ఇలాగ సపోర్ట్ చేసే హస్బెండ్ ఉన్నారో నాకు షేర్ చేయండి. నాకైతే కొన్ని కొన్ని పనుల్లో చాలా హెల్ప్ చేస్తారండి, అండ్ కొన్ని కొన్ని పనులు అస్సలు అర్థం చేసుకోరు సురేష్ గారు కూడా. మీకు అలా కనిపిస్తారు కానీ కొన్ని కొన్ని దగ్గరలో అయితే అసలు వినరు, నాకు నచ్చని పనులే చేస్తూ ఉంటారనమాట. చెప్తున్నా నార్మల్గా, అంటే ఎవరికైనా ఉండేవే అన్ని ప్లస్లే కాదు, మైనస్లు కూడా అందరిలో ఉంటాయి, ఈవెన్ నాలో కూడా ఉంటాయండి.
అండి, నేను మంచిదాన్ని అని చెప్పాను. సో అందరికీ నాకు కొంచెం కోపం ఎక్కువ, సో అవన్నీ కొంచెం కొంచెం ఉంటాయన్నమాట. ఆ మాత్రం కోపం లేకపోతే ఈ రోజుల్లో బ్రతకలేములేండి, మంచిని కూడా చెడనేసి వస్తారనమాట. అందుకని చెప్పేసి కొంచెం కోపం ఉండాలి, అన్నీ ఉండాలండి, ఓపిక ఉండాలి, అన్నీ ఉండాలి. సో అన్నీ ఉన్నాయని అనుకుంటున్నాను ఈక్వల్గా, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ. అది కూడా ఇప్పుడున్న పనులను బట్టి, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి వస్తూ ఉంటుంది. అందరి మీద రాదు కదా, సో అలాగనమాట. సో ఎవరికైనా కానీ కొంచెం ఉంటూ ఉంటుంది. హౌస్ వైఫ్ అయిన తర్వాత మతిమరుపులు, కోపాలు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఏజ్ పెరిగే కొద్దీ, ఈ బాధ్యతలు పెరిగే కొద్దీ అలాంటివన్నీ సహజం అనుకుంటున్నాను. ఇంక ఈరోజు టిఫిన్కి వచ్చేసి నేను పొంగల్ చేస్తున్నానండి. దోశకి ఇడ్లీకి అయితే ఏం వేయలేదు, దోశకి అయితే లాస్ట్ వీక్ అస్సలు వేయలేదు. ఎప్పుడు చూసినా మీరు దోశలు దోశలు అంటున్నారు కదా, అందుకని చెప్పి బ్రేక్ ఇద్దామని చెప్పి లాస్ట్ వీక్ అంతా ఇడ్లీనే పెట్టాను. అండ్ మధ్యలో అయితే ఒకసారి ఉప్మా చేసా. అండ్ ఈరోజు అయితే వీకెండ్లో పొంగల్ చేస్తున్నాను అనమాట. ఇంకా మండే అయితే వేద్దాం అనుకుంటున్నా దోశకి, చూడాలి. మండే వేస్తే ఒక 3 డేస్ దోశ వేసుకుంటే తర్వాత ఇంకా ఇడ్లీ అలాగ పెట్టుకోవచ్చు అనమాట. దోశలు అంటే పిల్లలకి ఇష్టము. ఒకవేళ ఏదన్నా బాగలేదు, చేయలేకపోయినా కానీ వాళ్ళైతే మళ్ళీ బయట నుంచైనా దోశలు తెచ్చుకుంటారు, కానీ అవి తినరండి ఇష్టంగా. అందుకని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి, కొంచెం కంఫర్ట్ అది వేశారనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఫ్రేమ్ మీద అంటే మిషన్ మీద ఒక వర్క్ జరుగుతుంది. చూసారు కదా ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయో. కాకపోతే ఈరోజు ఆదివారం కాబట్టి ఎంత పని చేసినా కానీ అంటే పరిగెత్తే పని ఉండదండి, నిదానంగా చేసుకుంటూ. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, ఇంకా హడావిడి అనమాట. టిఫిన్స్ అప్పటికప్పుడే పెట్టేసేయాలి, జల్లు అప్పటికప్పుడే వేసేయాలి, అప్పటికప్పుడే రెడీ చేసేసేయాలి, స్నానాలు చేయించేసేయాలి, ఇదంతా ఉంటుంది. బట్ ఈరోజు ఏంటంటే అదంతా లేదు కాబట్టి ప్రశాంతంగా పనులు అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ ఈరోజు అయితే ఇంకా పూజ కూడా చేసేసారనమాట, సురేష్ గారు చేశారు ఈరోజు. అంటే నాకు ఇంకా టైం కుదరలేదనమాట, కొన్ని బ్లౌజెస్ అవి అర్జెంటుగా ఇవ్వాల్సి ఉంటే ఇంకా దాని దగ్గర కూర్చొని ఇంక ఇంట్లో పనులు చక్కబెట్టేసరికి సరిపోయిందనమాట. ఇంకా సురేష్ గారు అయితే టైం అయిపోతుంది కదా, నేను స్నానం చేసి చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇంకా లేట్ అయిపోతే బాగోదులే అని చెప్పి ఆయన అయితే స్నానం చేసేస్తారు కదా బయట వెళ్ళేటప్పుడు, ఇంకా ఆయన అయితే పూజ చేసేసుకున్నారు. ఇంకా దేవుడి రూమ్ అయితే ఇలా ఉంది కదా అండి, బాగుంది ఇప్పటికైతే. కాకపోతే నల్లగా మసి కొట్టేసుకుంటుంది అనమాట. మేము వీలైనంత వరకు ఇక్కడ అంతే తుడుస్తున్నాము, బట్ పైన మాత్రం బ్లాక్గా అయిపోతుంది. అది ఎలాగో ఏంటో అర్థం కావట్లే. అంటే వెంటిలేషన్ అనేది ఎక్కువ లేదు కదా, సో అక్కడక్కడే పొగ చుట్టుకోవడం వల్ల అలా అయిపోతూ ఉంది. ఇంకా మా రుత్విక్ బాబు అయితే లేచేసి ఇంకా టిఫిన్స్ అవి తినేసి ఆడుకుంటూ ఉన్నారనమాట. సండే కదా, ఇంకా వాడు బొమ్మలతో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. సో లౌక్యం అయితే ఈరోజు ఫుల్ నిద్రపోయిందండి, అస్సలు లేవట్లేదు. ఎంత లేపినా కానీ సరే అని వదిలేశాను దాన్ని అయితే. హలో అండి. సో ఫైనల్గా ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 11 అవుతుంది అనమాట. ఇంతకు ముందే అందరం కూడా తినేసాము, పొంగల్ చేశాను. మొత్తం వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదులండి, ఎప్పుడు చేసేదే కదా అని చెప్పి. అండ్ ఇప్పుడు నా ఫేస్ చూసారు కదా, సండే అనే కానీ కొంచెం లేట్గా లేచినా కానీ పనులన్నీ డిలే అయిపోతూ ఉంటాయండి. ఇంకా లౌక్యమ్మ అయితే ఈరోజు అట్లా చేయకూడదు, వీడియోస్ చేసేటప్పుడు సైలెంట్ ఉండాలి సరేనా, అట్లా ఓవర్గా చేయకూడదు. అందరు చూస్తారు కదా ఏంటి పిల్లలు అలా బిహేవ్ చేస్తున్నారు అంటారు. ఓకేనా, ఇట్ గుడ్ కదా. సో అలాగా లౌక్య అయితే ఈరోజు 11కి లేచింది, 11 కాదు 10కి లేచింది నిద్ర. అంతసేపు పడుకుండింది లౌక్యమ్మ అయితే. రుత్విక్ ఇంకా నిద్ర తక్కువ అండి, మీకు చాలాసార్లు చెప్పాను కదా రుత్విక్ అస్సలు పడుకోడు చిన్నప్పటి నుంచి. వాడిని పడుకోబెడదామంటే అస్సలు పడుకోలేదు. మార్నింగ్ మేము లేచిన వెంటనే లేచేసాడు, రూమ్లో పడుకోబెట్టాము. ఇంకా తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది. అండ్ ఈరోజు ఏంటంటే స్పెషల్స్ ఏం లేవండి సండే, ఎందుకంటే పూజ చేసుకుంటున్నాము. అంటే వ్రతము ఇంకా ఇదంతా ఏం కాదు కానీ, సో ఎందుకు నవరాత్రులు కదా, ఫస్ట్ టైం నేను అమ్మవారిని చిన్న ఫోటో ఫ్రేమ్ అయినా కానీ తెచ్చుకున్నాను. అది కూడా నా ప్రమేయం లేదండి ఈసారి ఈ పనులు అయితే. సో నాకెందుకు చెయ్యాలి చెయ్యాలి, నాకు కొంచెం ఓపిక లేకపోయినా కానీ నువ్వు చేయగలవు అనేలాగా అయితే కొంచెం నాకు అనిపించి వెంటనే ఇంకా వెళ్ళడము, ఫోటో తీసుకోవడము, నిన్న పూజ చేసుకోవడం ఇదంతా జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకొకటి కూడా జరగబోతుంది అనమాట, వీటన్నింటికీ కనెక్ట్ అయ్యి. సో ఈ 9 డేస్ ఏదైతే ఉందో మనం పూజ నార్మల్గా దీపం పెట్టుకున్నా కానీ నాన్ వెజ్ అది తినకూడదు అని చెప్పేసి అయితే అనుకున్నాము. ఇంకా నేను మార్నింగ్ పూజ చేద్దామంటే కుదరలేదండి, సురేష్ గారు అయితే పూజ చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ అయితే నేను 4కి అలాగా స్టార్ట్ చేసుకుంటానమాట, ఏదో ఒక ప్రసాదం చేసి పెట్టేసుకొని. సో ఇంకా భక్తిగా చిన్న చిన్న మంత్రాలు ఉన్నాయి అమ్మవారివి, అవి చదువుకుంటున్నాను. సో ఈ ఇయర్కి అయితే ఇంత శక్తి నాకు వచ్చింది, అదే చాలు. ప్రజెంట్ ఏంటంటే లాస్ట్ మీకు చెప్తూనే ఉన్నాను కదా అస్సలు ఓపిక లేదండి, అలాంటిది ఈ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా నాకు యాక్టివ్ అనిపించడము, పనులు చక్కగా చేసుకోవడము, సో అమ్మవారు పూజ చేసుకోవడం చాలా గ్రేట్. లాస్ట్ ఫ్యూ మంత్స్గా అయితే నేను అసలు పూజ కూడా చేసుకునేంత ఓపిక లేకుండా అంత స్ట్రెస్గా ఫీల్ అయ్యాను. ప్రజెంట్ అయితే అంతా ఓకే కాబట్టి
ఇంకా పూజ చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే నాన్ వెజ్ లేదన్నాను కదా, పిల్లలు అయితే ఇంకా రోటీ అదేదో తినాలన్నారు. ఇంకా సురేష్ గారు అయితే పన్నీర్, అలా పన్నీర్ కర్రీ అది ఉండదు కదా, అది లౌక్యమ్మకి బిర్యానీస్ అలాంటివి ఇష్టం ఉండదు. ఇంకా ఈ వీక్ ఎలాగో నాన్ వెజ్ తినాం కదా, నాన్ వెజ్ తినాం కదా, లౌక్య కోసం అయితే తీసుకొద్దాము అందరం తిందాము అని సురేష్ గారు అయితే పని ఉండి బయటకు వెళ్ళారు. ఆ పని చూసుకొని వచ్చేటప్పుడు అయితే లంచ్ తీసుకొస్తారనమాట. పెద్ద స్టోరీ చెప్పాను. సో ఇంక ఈ బ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. లౌక్య మీతో ఏదో మాట్లాడుతుంది అంట, మాట్లాడండి. ఈరోజు మా కుట్టు చెంది కూడా లేదు ట్యూషన్కి ఎందుకు వెళ్తారు వాళ్ళందరూ చూడండి, ట్యూషన్ లేదని ఆనందం. సో ఓకే అండి, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వ్లాగ్ అయితే మళ్ళీ కలుసుకుందాం అందరు.